అవినాష్ రెడ్డి మచ్చలేని నాయకుడని సిబిఐ అధికారులు విచారణకు పిలిచినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని వైఎస్ఆర్ జిల్లా జంబలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా జంబలమడుగు ముద్దనూరు మధ్య ప్రధాన వంతెనను పునఃప్రారంభించారు. 2020-21 నవంబర్లో కురిసిన భారీ వర్షాలకు పెన్నా వంతెన ఉరిగిపోయింది. అప్పటి నుంచి సుమారు 16 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నేటికి బ్రిడ్జి పనులు పూర్తి కావడంతో ఆ గ్రామాల ప్రజలకు ఊరట లభించింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరై వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవగుడి కుటుంబం నియోజకవర్గంలో ఒక బోరు కూడా వేయలేదని ఆరోపించారు. సొంత గ్రామాన్ని చక్కదిద్దలేదని విమర్శించారు. వైఎస్ అవినాష్ రెడ్డిని అతి దగ్గరగా చూసిన వ్యక్తి తానే అని ఆయన ఏ పాపం ఎరగరన్నారు. సిబిఐ అధికారులు విచారణకు పిలిచినంత మాత్రాన హత్య చేసినట్లు కాదని ఖండించారు. అభివృద్ధి జరగాలి, అభివృద్ధి జరగాలి, అభివృద్ధి ఇంకేంది, అభివృద్ధి జరగాలి, రోడ్లు వేస్తున్నారు. తర్వాత ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు, సచివాలయాలు, ప్రతి ఒక్కటి తిరిగి చూడమనండి. ఆయన తిరిగి చూడడం ఊరికి అభివృద్ధి చేయలే, ఎమ్మెల్యే గారు ఊరికి మాట్లాడుతున్నారు అంటారు. కానీ సబ్జెక్ట్ ఉండాలి. నేను సూటిగా ఒకటే ఒకటి క్వశ్చన్ వేస్తాను. తండ్రి కొడుకులు ఇద్దరిని, మాజీ ఎమ్మెల్సీ గారు, మాజీ జెడ్పీటీసీ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జ్ గారిని ఒకటే ఒకటి అడుగుతున్నాను. ప్రజెంట్ ఎమ్మెల్సీ గారిని కూడా కలుగుతున్నాను. ఒక బోరైనా ఇస్తారా? ఒక్క బోరైనా ఇస్తారా మీరు? మీ ఊర్లో కంప చెట్లు బీకి లేకపోతే నేను బీకేయాల్సింది వచ్చింది. మీ ఊర్లో లైట్లు లేకపోద్దు, కాలువలు ఎత్తిలే, చూసుకోపో, ఊరిని చూడరా, ఊరిని ఉద్ధరించరా అంటాను. అయితే ఊరికి బయట మాట్లాడుతున్నారు. 15 ఏళ్ల కాలంలో అభివృద్ధి ఎవరు, ఏ మొగోడు కూడా చేసిన కాడికి చేయగలుగుతాడు? 15 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి నేను అడుగుతున్నాను.